నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కేరళ తమిళనాడు రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి కన్యాకుమారిలో తుఫానుగా మారడంతో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి ఒక్కి తుఫానుగా నామకరణం చేశారు. ఒక్కి తుఫాను ప్రభావం తమిళనాడు కేరళ రాష్ట్రాలపై విపరీతంగా ఉండటంతో అధికారులు ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. ఈదురుగాలుల ఉధృతికి వేలాది సంఖ్యలో విద్యుత్ స్తంభాలు, వందల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తుఫాను ప్రభావం కేరళలో మరో 48 గంటలు, తమిళనాడులో మరో 24 గంటల పాటు ఉంటుందని, తీరం వెంబడి 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ విభాగం తెలిపింది.